అదేమో గవర్నమెంట్ది అని చెప్పి చివరికి వచ్చేటప్పుడు మళ్ళీ ప్రైవేట్ది అని చెప్పి దానికి అద్దె కట్టిన 2019లో అది కూడా ఈ గొడవ అంతా బయటకు వచ్చే టైం చేసినటువంటి విధంగా ఎట్లయితే ఉందో సేమ్ ఇటు హెచ్ఆర్ఏ తీసుకున్నారు గవర్నమెంట్ 250 crore దాకా కట్టింది అట్లాంటివన్నీ చాలా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ రేపు రాకుండా ఉండాలంటే ప్రధానికి గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలి గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలి అనే పాయింట్ ని తీసుకురావడం ద్వారా ఏ కేసు రానికుండా చూడటం ఎందుకంటే కేసులు ఇన్ని పెడుతున్నారు కాబట్టి ఆయన జోలికి వెళ్ళొద్దు అని కోర్టులు చెప్పవు ప్రాథమిక ఆధారం ఉందా లేదని మాత్రమే చూస్తే ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి చూసినప్పుడు కాదన్నప్పుడు ఎట్లా ఉంటుంది క్రాష్ మీద బయటకు రాలేకపోతే రేపొద్దున్న బెయిల్ మీద బయటకు వచ్చే అవకాశం ఉంది అది కూడా ఇప్పుడు అనారోగ్యం హెల్త్ బాగాలేదు కాబట్టి ఈ యాంగిల్ లో వెళ్ళే అవకాశాలు ఉంటాయి ఇక్కడ బెయిల్ కి సంబంధించి రెండు కోణాలు ఉంటాయి ఒకటి ప్రాథమిక దర్యాప్తుతో పాటుగా విచారణ పూర్తి కాకుండా బెయిల్ ఇవ్వకూడదు హై ప్రొఫైల్ కేసులు అవినీతి కేసులలో ఇవ్వకూడదు నిన్న ఉండవల్లి గారు చెప్పినట్టు చిదంబరాన్ని 105 రోజులు ఉంచారు 10 లక్షల రూపాయల క్రైమ్ కి 10 లక్షల రూపాయలు అంతే అట్లాంటిది ఇది 1 కోటి రూపాయలది అంటే హెల్త్ డిసీజెస్ వచ్చినా సరే ఉంచుతారా హెల్త్ కి మనం ఇక్కడ తెలుగుదేశం ప్రొజెక్ట్ చేసే సిస్టమ్ కి బయట సిస్టమ్ కి చాలా తేడా ఉంటుంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ దద్దుర్లు మీకు ఎన్నిసార్లు వచ్చి ఉంటాయి నాకు ఎన్నిసార్లు వచ్చి ఉంటాయి అది ప్రాణాంతకమైన జబ్బ వాళ్ళు ఎవరు భలే విచిత్రమైన డాక్టర్లతో ఇంటర్వ్యూలు ఇచ్చారు అంటే వయసుని బట్టి కూడా ఉంటుందేమో కదా ఈయన పెద్ద వయసు